సార్ ఇక మహాభారతం వస్తుంది కదా అమీర్ ఖాన్, సో దీని గురించి ఏమైనా చెప్తారా ప్లానింగ్? ఒకసారి నన్ను ఆయన కబుర్ చేసి అడిగారు, సీరియస్ అబౌట్ ఇట్. ఓకే. యాక్చువల్గా ఆయన రాజమౌళి దగ్గర కూడా వచ్చి అడిగారు మహాభారతం డైరెక్ట్ చేయమని అంటే. అంటే చెప్పాడు ఇప్పుడు నేను ప్రస్తుతం ఈ RRR బిజీ కావాలి, తర్వాత మహేష్తో చేయాలి. ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ టు డూ మహాభారత్ అంటే రాజమౌళి డైరెక్ట్ చేయమని అడిగారు ఆయన. సో అలాంటి నేను పొజిషన్ అన్నారు. ఆ తర్వాత నన్ను కబుర్ చేశారండి, స్టోరీ చేస్తారంటే చెప్పాను మహాభారతం ఒక సింగిల్ సినిమాలో అయ్యేది కాదండి, ఐదో ఆరో ఏడో పాటలు ఉంటాయి, అంత టైం లేదండి నాకు. బట్ ఐ విల్ మీరు రైటర్స్ పెట్టుకోండి, నేను వాళ్ళతో కోఆర్డినేట్ చేసి దాన్ని ఏ పోర్షన్ ఎంతవరకు ఉంటారు ముందు డెబేట్ చేస్తాను నేను, ఏ పోర్షన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఆ తర్వాత ఐ విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అని చెప్పి చెప్పాను ఆయనతో. ఓకే. యాక్చువల్గా మీతో ముందే చేయాల్సిందే అమీర్ ఖాన్ గారు బజరంగి భైజాన్ ఫీల్ అయి ఉంటారు డెఫినెట్గా. ఏమైనా చెప్పారా సార్? ఏం చెప్పలేదా? అన్నారండి, అతడు అన్నారా సార్? రిలీజ్ అయ్యాక ఇంటికి పోయిన అనిపించారండి. పిలిచి ప్రసాద్ గారు ఇప్పుడు వద్దన్నాను నేను, అలా గజనీ సినిమా కూడా నేను వద్దన్నానండి, ఇప్పుడు సూర్య అనే వెనకాల పడి మీరు చేయండి 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 చెప్పి అని అడిగాడు. ఐ విష్ సంబడి హ్యాడ్ డిడ్ ద సేమ్ థింగ్ విత్ బజరంగి భాయ్జాన్ అన్నారండి. ఓకే. ఇప్పుడు RRR హాలీవుడ్ కలెక్షన్స్ కూడా బ్రేక్ చేస్తుంది, సో మన నెక్స్ట్ మీది టార్గెట్ ఏంటి? ఇంటర్నేషనల్ హాలీవుడ్ క్వశ్చన్ అండి. ఎప్పుడు కూడా దానికనేది ఎక్కువ చేయాలి, ఎవరితో కాంపిటీషన్ ఉండకూడదండి. ఆ సబ్జెక్ట్ మనం న్యాయం చేస్తున్నావా లేదా అంతేనండి. అంటే మీరు అలా అనుకుంటారు సార్? మేమేంటంటే అసలు ఆ థాట్ మా మనసులోకి దాంతో కాంపిట్ చేయాలి, దానికి వస్తే దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు ఫెయిల్యూర్ అండి. నాకన్నా ఎక్కువ కలగదు, ఎందుకంటే పోటీ అండి, ఎవరితో పోటీ? అంతే, మనతో సినిమా తీసిన ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, దట్స్ అవర్ ఫస్ట్ అప్లికేషన్. అది ఫుల్ఫిల్ అయితే చాలండి. ఓకే. ఆ పైన ఏదైనా వస్తే బాగున్నాస్ అనుకోవాలి తప్ప. నెక్స్ట్ హాలీవుడ్ మూవీ? హాలీవుడ్ అంటే ఏంటి, ఎన్ని హాలీవుడ్ మూవీలే కదా. అంతేనా? ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ రాస్తున్నానండి. ఇంటర్నేషనల్ ఇట్లా అన్సెబుల్ ఆఫ్ హాలీవుడ్, బాలీవుడ్, టర్కిష్, వీళ్ళందరితో కలిసి ఉంటుంది. ఓకే.